ఇప్పుడు మీరు భాగవత వాహిని గ్రంథ పఠనం వింటారు. ఓం శ్రీ సాయిరాం. మొన్ను నడిచిన భాగవత వాహిని శ్రవణమనందు పరీక్షిత్తు వ్యాసుల వారిని ఖాండవవనమును కాల్చుటకు గల కారణము తెలియజేయమని, శ్రీకృష్ణుడు ఏ విధముగా అందు తోడ్పడెనో తెలియజేయమని కోరగా, వ్యాసుల వారు ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఆకలి తీర్ప ఏదైనను ఒకంత ఆహారమిడమని కోరగా, కృష్ణుడు మీకు సామాన్య భోజనము తృప్తి కలిగించలేదు, ఎట్టి భోజనము కావాలేనో కోరుకొనము అని అడుగుట వరకు మనము వినియున్నాము. ఇంకనూ ముందుకు ప్రయాణిద్దాం. వచ్చిన బ్రాహ్మణుడు పక్కున నవ్వి ఇట్లనెను, దేవా, నేనెవరో నీకు తెలియదా? ఈ లోకమున్ననే కాక 14 లోకములందునూ నీకు తెలియని విషయము ఒక్కటినూ లేదు. నేను తమ సృష్టి అందలి ఒక ప్రాణమును. నా పేరు అగ్నిహోత్రుడు. నాకు కూడాను రోగము ప్రవేశించి పీడించుచున్నది. నా జీర్ణ రోగమునకు తగిన మందు ఖాండవవనమునందలి వృక్షసారమే కానా ఆ అడవిని కాల్చిన కాని నా రోగము తీరదు. కాన తమరు ఆజ్ఞ ఇచ్చిన ఆ వనమునందలి యక్ష రాక్షస అసుర సర్పాదుల మాంసములను తగులపెట్టినా నాకు ఆకలి తీరి ఆనందము ఆరోగ్యము చేకూరును అని అడుగగా, అందులకు శ్రీకృష్ణుడు, సరి, నీ ఇష్టము, తగులపెట్టుము. ఇందుకు మా ఆజ్ఞ ఎందులకు? ఇది మాకు మరింత విచిత్రముగా కనిపించుచున్నది. సమస్త బ్రహ్మాండములు భస్మము చేయు శక్తిగల నీకు మరి ఒకరి సాయం ఎందుకు అని కృష్ణ పరమాత్మ ఏమీయూ తెలియని మానవుని వలె తెలుపగా, అగ్నిదేవుడు వినయ విధేయతతో, స్వామి, తమకు తెలియనిది కాదు. ఈ ఖాండవవనమున తక్షకుడు తన పరివారముతో నివసించుచున్నాడు కదా, అతనికి ఇంద్రుడు ప్రాణ స్నేహితుడు. ఈ అడవిని రక్షించు బాధ్యత ఇంద్రుని తలపై పెట్టుకుని ఉన్నాడు. అంతేకాక తక్షకునకు రక్షింతునని మాట ఇచ్చెను. కాన నేను తగులపెట్టుటకు ప్రారంభించిన ఇంద్రుడు తక్షణము తన పరివారమును పంపి వర్షమును కురిపింపవచ్చును, నన్ను ఆర్పవచ్చును. ఈ సందేహము నన్ను పీడించి నా వ్యాధి తీరుటకు మార్గము లేక పరితపించుచు మిమ్ము శరణుజొచ్చితిని అని అగ్ని తెలుపగా, నందనందనుడు నవ్వి, అటులైన మేము నీకు ఏ రీతిగా సహాయం చేయవలయనో తెలుపము, తప్పక చేతుము అని చెప్పగానే అగ్నిదేవుడు, ధన్యుడను, మీరు తలంచిన ఇంద్రుని వర్షమును మీ అస్త్రములచే ఆపివేయగలరు. అప్పుడే నా మనోరథము ఈడేరగలదు అని నమస్కరించగా గోపాలుడు అభయమిచ్చెను. అంత మీ తాతగారు, అగ్నిదేవ, నీవు నిశ్శంకుడివై ఖాండవవనమును దహింపము. ఒక ఇంద్రుడు కాదు, కోటి ఇంద్రులు వచ్చినను కూల్చివేతను
అట్టి బాహుబలము కలదు. కాని నా బలమునకు తగిన అస్త్ర శస్త్రములు కాని వాటిని మోయు రథము కాని నా చెంత లేకయున్నది. కాన నా వేగమును సహించు దివ్య రథమును నీ వసంగితవేని నేను శ్రీకృష్ణుని ఆజ్ఞ గైకొని తప్పక నీ మనోభీష్టమును నెరవేర్తును అని తెలిపెను. అంత అగ్నిదేవుడు ప్రసన్నుడై అక్షయ తూణీరమును మారుతి ధ్వజము గల రథమును ఇచ్చెను. అంతియే కాక ఆగ్నేయాస్త్రమును కూడాను తీసి కృష్ణుని హస్తమందుంచి అగ్ని సెలవు తీసుకునెను. నాయనా పరీక్షిత్, అగ్నిదేవుని సంతోషపరచుటకై కృష్ణుడు ఆగ్నేయాస్త్రమును అందుకొనెను. కాని కృష్ణుని సంకల్పమునకు మించిన అస్త్రములు వేరొకటి లేవు. అతడు సంకల్పించిన క్షణమున మిన్ను మన్ను ఏకము చేయగలడు. లోక నిమిత్తమై ఆడే ఆటలో అంతరార్థమును గ్రహించలేక లోకులు అపోహలకు చోటిత్తురు. అది మానవులకు కప్పబడిన మాయాప్రతాపము. ఈ రీతిగా కృష్ణుని సెలవు తీసుకుని అగ్నిదేవుడు కాండవ వనమును తినుటకు ప్రారంభించెను. ఇంతలో అనుకున్నట్లనే ఇంద్రుడు తన పరివారమును పంపి కాండవ వనమును రక్షింపమని తెలిపెను. అయితే వచ్చిన పరివారము ఏమి ప్రయత్నించిననో వారికి సాధ్యము కాకపోవట చేత వారు వెనుకకు వెళ్లి జరిగిన పరాభవమును ఇంద్రునకు తెలుపగా ఇంద్రుడు రౌద్రుడై తన బలమైన పరివారమును వెంట పెట్టుకుని కాండవ వనమును రక్షించుటకు వచ్చెను. వచ్చి రాకమునుపే మీ తాతయ్య అయిన అర్జునుని ఎదుర్కొనెను. అంత అర్జునుడు గాంధీవమును పట్టి దేవేంద్రునిపై బాణముల వర్షమును కురిపించెను. ఈ రీతిగా ఇరుపక్షముల వారి బలములు పూర్తిగా ప్రయోగించిరి. కొన్ని నిమిషములలోనే అర్జునుని అంబుల బారికి తాళలేక ఇంద్ర పరివారము పారిపోయిరి. ఇంతలో ఇంద్రుడు ఒక్కడు ఏమీ చేయజాలక పరాభవంతో యుద్ధము చేయువాడు తన కుమారుడైన అర్జునుడని భావించి మరింత సిగ్గుతో నా వరప్రసాదమునే నేను జయించలేకపోతిని కదా అని చింతించి వెడలిపోయెను. అంత అగ్నిదేవుడు కాండవ వనమును నిర్భయముగా నాలుకలు చాపుచూ మృంగుచూ భస్మమనరించుచూ పోవట చూచి ఆ తాపమునకు తాళలేక అనేక మృగములు పక్షులు సర్పములు పారిపోవా వీలులేక అందులోనే భస్మమైపోవచుండెను. ఇది ఇట్లుండా ఆ వనమునందలి మృగములను కాని సర్పములను కాని ఎటు వెలుపులకు పోనీయక కృష్ణుడు తన రథములో వనము చుట్టూ తిరుగుచుండెను. ఇట్లుండగా ఇంద్రుని మిత్రుడైన తక్షకుడు తప్పించుకొని పారిపోవచూచెను. అది కనిపెట్టి కృష్ణుడు అర్జునుని పిలిచి లోపల తప్పించుకొని కురుక్షేత్రమునకు పారిపోయెను. అగ్నిదేవుడు వాయువు సహాయముచే తక్షకుని భక్షింపచూచెను. కాని అతను దైవ దానవ సుప్రసిద్ధ శిల్పియగు మయుని దగ్గర చేరెను. మయుడు కూడాను కురుక్షేత్రమునకు పారిపోవచుండగా
కృష్ణుడు వెంబడింప మయుడు అర్జునుని శరణుజొచ్చెను. అందులకు మీ తాతయ్యగు అర్జునుడు అభయమిచ్చి రక్షించెను. ఈ అభయమును పొందిన మయుడు ప్రసన్నుడై అర్జునునికి నమస్కరించి, పాండవనందన, నీ మేలు మరువను. నీకేమి కావలేనో నా వలన చేతనైన పనే నేను నీకు చేతును అని ప్రార్థించగా, మీ తాతయ్యగు అర్జునుడు చక్కగా యోచించి, మాయా, నీవు నాకు సంతృప్తి చేయతలంచితివి, కాని నా అన్నయ్యగు ధర్మజునికి ఈ ప్రపంచమున సాటిలేని ఒక భవనమును నిర్మింపము. దేవ దానవ గంధర్వులు సైతము నిర్మింప చేతకానిది అయి ఉండవలెను. దానిని చూచువారలెల్లరికీ ఆశ్చర్యమును కలిగించున్నదై ఉండవలెను. ఇంతకంటే నాకు ఈ ప్రపంచమున ప్రియమైనది ఏదియునూ లేదు అని తెలుపగా, కృష్ణుడు అంతటితో ఊరుకొనక, సభ నిర్మించిన ప్రయోజనమేమి? ధర్మజుడు కూర్చునుటకు ఆ వింత భవనమునకు తగినట్టుదైన వింత సింహాసనమును ఒక దానిని అమర్చుము. అప్పుడే ఆ భవనమునకు ఒక శోభ అని పలికెను. చూచితివా పరీక్షిత్, మీ తాతలన్న కృష్ణునికి ఎంత ప్రేమనో, భక్తవత్సలత అన్న ఇంతకంటే వేరు తర్కాణమెందులకు? ఆ వింత సభను చూచియే కదా దుర్మార్గుడకు దుర్యోధనునికి ఒళ్ళు మండెను. జలము ఉన్న చోట జలము లేనట్లను, ద్వారములున్న చోట ద్వారములు లేనట్లను అమర్చబడిన ఆ భవనములో దుర్యోధన దుశ్శాసనాదులు ఎన్ని పరాభవముల పాలయ్యరో చెప్ప సాధ్యము కాదు. ఒళ్లంతయు గాయము. ఈ అవమానమును సహించలేకనే పాండవులపై వారికి అంత ద్వేషము పెరిగెను. కౌరవులు నిరంతరము పాండవుల కీడునే కోరుచున్నను, వారు కృష్ణుని ప్రేమానురాగములచే వాటిని అన్నింటినీ అవలీలగా తప్పించుకుని దినదినాభివృద్ధి గావించి చిత్ర విచిత్రమైన వైభవములు పొందుచున్నారు. దీనికంతయు ఆ యాదవ బాలుడే కారణమని శ్రీకృష్ణునిపై కూడాను కౌరవులకు ద్వేషము ఏర్పడెను. అయితే ఆ పరమాత్మని ఎవరేమి చేయగలరు? అది వారివారి అజ్ఞానము కాని వేరు కాదు అని వ్యాసుల వారు తక్షకుని కథ చెప్పుచుండగానే, ఎంతయో శ్రద్ధగా వినుచున్న పరీక్షిత్ మహారాజు వెంటనే ఆశ్చర్యంతో, స్వామి, అట్టి దుర్మార్గులైన కౌరవులు మా అవ్వగారైన ద్రౌపదిని అన్ని విధములుగా పరాభవం చేయుటకు గల కారణమేమి? నిజముగా మా తాతలు అవ్వగారి పరాభవమును ఎట్లు సైచిరి మహాపరాక్రమశాలురను పేరును పొంది ద్రౌపదిని నిండు సభలో అంతటి ఘోర కృత్యము సలుపుచుండా అదే సభయందు మా తాతలు 5 మంది ఉండియు ఇందులకు ఆమెను రక్షించలేకపోయిరి. ఈ విషయము నాకేమియూ అర్థము కాకున్నది. అసలు విషయము ఏమియో తెలిపి నా అనుమానమును తీర్చి ఆనందపెట్టుము అని దీనతతో కంటిధారలు కార్చుచు ప్రార్థించగా, పరీక్షిత్ ప్రార్థనలను మన్నించి వ్యాసులవారు, నాయనా, పాండవులు మహాధర్మాత్ములు, ఆడిన మాట తప్పరు. అపజయమగుటిచే
పాండవులు కౌరవులకు బానిసలైతమనియు వారిని ధిక్కరించునట్టి అధికారము పాండవులకు లేదనియును, ధర్మజుని ధర్మసూక్తులను అనుసరించుటచే మీ తాత గాని చిన్నతాతలు గాని ఏమీ చేయలేకపోయిరి. లేకున్నా కౌరవుల రక్తమును త్రాగి వారి దేహములను కాకులకు గ్రద్దలకు ముక్కలు చేసి చల్లియుండేవారు. అక్కడికి ధర్మజుడు ఎంత అరికట్టినను మధ్య మధ్య మీ తాతయ్యైన భీముడు పగ్గములు త్రెంపుకొన్న సింహము వలె కౌరవులపై పడుచుండేవాడు. మీ పెద్ద తాతయ్యకు ధర్మజుని ధర్మసూక్తులను పరిహసించుచుండేవాడు. ఏమి చేతురు, అన్నయ్యకు ధర్మజుని ఆజ్ఞకు కట్టుబడుచే ఆ రీతిగా చచ్చిన వారి వలె ఉండవలసి వచ్చెను అని వ్యాసులు తెలుపగా, పరీక్షిత్, ఇంతకు మా తాతలు కౌరవులకు బానిసలగుటకు కారణమేమి అని అడుగగానే మహర్షులైన వ్యాసుల వారు నవ్వుచు, నాయనా చెప్పెదను వినుము. మయుడు నిర్మించిన సభలో రాజసూయ యాగమును అతి వైభవముగా మీ పెద్దతాత జరుపుచు కౌరవులను ఆహ్వానించెను. వచ్చి చూచిన కౌరవులకు ఆ వైభవములు చూచి ఈర్ష్య కలిగి ఆనాటి నుండి పగపట్టిరి. ఎటులైనను పాండవులను ఈ వైభవముల నుండి తొలగించి వారలను కడగండ్ల పాలు చేయవలననే దురాలోచనలు సలిపి దానికి తగిన మార్గమేదియా అనే కొందరు దుష్టులను ప్రోగు చేసి ఒక పన్నాగమును పన్నిరి. అది ఏ ద్యూతసభ! వెన్న పూసిన కత్తివలే లోన కౌరవులకు దుష్టబుద్ధులు ఘాటుగా పెరుగుచున్నను. పై పైన పాండవులన్నా ఎంతయో ప్రేమ ప్రదర్శనలు సలుపుచు విదురుని ద్వారా మీ పెదతాతకు కబురంపి ధృతరాష్ట్రుడు, నాయనా, మీరు మీ సోదరులు కొంతకాలము అందరూ ఒకచోట చేరి ఆనందముగా జూదమాడి తమాషాగా కాలము గడుపుడు అని తెలుపగా, నిష్కపట చిత్తుడైన మీ తాత ధర్మజుడు ఈ దుష్టుల తలంపులను యోచించక సోదరులు కదా అనుభావముతో జూదమాడి వారు పన్నిన మోసములకు కట్టుపడి అన్నింటినీ ఓడి తన సోదరులను కూడాను ఒక్కొక్కరిని వడ్డి వారిని ఓడి తన సోదరులను కడకు తనను తానే ఒడ్డుకొని అదీను ఓడి కడపటకు ద్రౌపదిని వడ్డి ఆమెను సహితము ఓడిపోయెను. ఇది మాయాజూదమని తెలుసుకొనక తన పెద్ద తండ్రి కుమారులు ఇట్లు చేతురని యోచించక శకుని మాయలను స్మరించక జూదమున నియమానుసారముగా గెలిచిన వారికి ద్రౌపది దాసి అగుటచే కడుపులోని కుళ్ళు క్రక్కుటకై కౌరవులు వేరు మార్గము లేక ద్రౌపదిని అవమానము చేయవలనని హేయ బుద్ధిచే హేయ కార్యము చేయ ప్రారంభించిరి. ఆ మాట వినగనే పరీక్షిత్ మహారాజు కంటిధారలు కాలువలై ప్రవహించుచు హీన స్వరముతో, స్వామి, రాజులై తన అన్న భార్య అంతేకాదు చక్రవర్తియు
చక్రవర్తియగు గురుడ్డిరాజు భార్యతో కూర్చొని కోడలకు ఇన్ని విధముల పరాభవము జరుగుచుండగా ఆ ధృతరాష్ట్రుడు ఎట్లు ఊరకుండెను? చూచుటకు కన్నులు లేకపోయినను వినుటకు చెవులు కలవు కదా? మా అవ్వగారైన ద్రౌపది అన్ని విధముల ప్రార్థించుచు రోదన జరుపుచుండగా చెవులకు ప్రత్తి పెట్టెనా? ఎట్టి స్త్రీనైనను ఆపదలో రక్షింపవలనే కాని పరాభవము చేయరాదని శాస్త్రము శాసించుచుండా ఈ దుర్మార్గులు చక్రవర్తులై ప్రజలకు మార్గదర్శకులై తామే ఇట్లు శాస్త్ర విరుద్ధముగా ప్రవర్తించిన ఇట్టివారు చక్రవర్తులు ఎట్లగుదురు? పరమ నీచులు కదా. పరమ పాపులే పరస్త్రీలను పరాభవింపచూతురు. ఇట్టి కిరాతకునకు పట్టముగట్టుట చేతనే రాజ్యము అన్ని విధముల చిన్నాభిన్నమై కడకు ఆ చీడపురుగునకు సర్వనాశనము కలిగెను. దైవము గుడ్డి కాడు కదా అని విలపించుచున్న పరీక్షిత్తును వ్యాసులవారు ఓదార్చుచుండెను. దైత్య దానవులు కూడాను తమ కులస్త్రీలను ఆదరింతురు. వారి కులములందు ఇట్టి పరాభవము కులము వారందరికీ పరాభవముగానే తలంతురు. అట్టిది ఇందరు కుల పెద్దలు, చక్రవర్తులు, గురువులు, మహామేధావులు ఉన్న సభలో ఇట్టి ఘోర కార్యము జరుగుచుండినా చూచువారుల బుద్ధులు కూడాను ముద్దులు బారెనా? లేక వారల కన్నులకు పొరలు కప్పెనా? వారల తెలివితేటలు గడ్డి తిననా? కులఘాతుక కృత్యమును చూచుచూ ఊరకుండుటకు వారలకేమైనను కులతత్వమే తెలియకపోయినా ఇక ఈ పెద్దల బుద్ధులు ఏమి బుద్ధులు? వారల గొప్పతనములు ఏడ్చినట్లనే ఉన్నవి అని పెద్దల చేష్టలను పరీక్షిత్ తోలనాడుచుండగా వ్యాసులు అడ్డు తిరిగి, నాయనా పరీక్షిత్, తొందరపడకుము. చేరిన పెద్దలకెవరికని ఈ దుష్టులైన దుర్యోధన దుశ్శాసనాదులు చేయు చర్యలు ఇష్టము లేకపోయినను, మంచిది కాదని మందలించినను వినక పాపకృత్యములకు పూనుకున్న కౌరవులను ఎవరేమి చేతురు? ద్రౌపదిని కురులు పట్టి దుశ్శాసనుడు నిండు సభకు ఈడ్చుకొని వచ్చుచుండగా విదుర, భీష్మ, ద్రోణాచార్యులు ఎంత బాధపడిరో తెలుపజాల. వారల కంటి నీరు కాలువలై ప్రవహించి కన్నెత్తైనను చూడలేకపోయిరి. అంతేకాదు, పరమ పవిత్రురాలగు ద్రౌపది కండ్ల నుండి అగ్ని కణములు రాలుచుండెను. నిజముగా ఆ కణములతో చేరిన దృష్టి ఆ సభామధ్యమందున్న వారలపై ఎవరిపై పడియుండినను తక్షణము భస్మమై ఉండేవారు. అయితే ఆమె గుణశీలుడైన మీ తాత ధర్మజును మాత్రమే చూచుచు అతని శాంతస్వభావమును స్మరించుచుండుటచే సభ కొంత రక్షింపబడెను. లేకున్నా దుర్యోధన దుశ్శాసనాదులు నిమిషములు భస్మమై ఉండేవారు. మీ చిన్నతాతలైన అర్జున, భీమ, నకుల సహదేవాదులు సైతము ద్రౌపది పలుకులు ములుకుల వలె కర్ణముల ద్వారా లోనికి గురులుచుండినను వారల దృష్టి ధర్మజుని ముఖకమలముపై పడియుండుటచే వారు కూడాను చల్లటి హృదయులై శాంతముగా కూర్చునగలిగిరి. అనగా ఆనాడు
ధర్మజుని శాంతశీలమే అందరినీ కాపాడగలిగినదే కాని లేకున్నా భారత యుద్ధము చేయునట్టి అవకాశమే లేక ఆ సభయందే అందరూ భస్మమై ఉండేవారు. దేనికైనను దైవేచ్ఛ ఒకటి ఆధారమై ఉండును కదా. కృష్ణ పరమాత్మ సంకల్పము ఎవరెట్లు మీరగలరు? అంతవరకును పతుల పరాక్రమములను వర్ణించుచు ఒక్కరైనను తనను కాపాడుకున్నారే అని విలపించుచున్న ద్రౌపదికి మెరుపువలే కృష్ణ చింత ఆమె తలయందు చేరి హృదయమున నిండి కడకు, శ్యామసుందర, ఈ పరాభవం నాది కాదు, పాండవులది కూడా కాదు, ఇది నీదే, మా సర్వస్వము నీవైయుండియు, ఇట్టి కఠిన శిక్షను విధించి చూచుట నీకు న్యాయము కాదు, ఇంతకాలము మా హృదయములను అర్పితము చేసి తిని అంతటితో నీకు తృప్తి కాలేదు కాబోలు, ఇదిగో నేడు దేహములు కూడాను అర్పితము చేయుచున్నాము, నీ ఇష్టము అని సంపూర్ణ శరణాగతురాలాయను. ఇక చూడు, భక్త రక్షకుడు, ఆర్తత్రాణ పరాయణుడు, అనాథ రక్షకుడు, శరణాగత త్రాణుడు, సర్వ బాధ్యతయు వహించి నిర్గుణ నిరాకార రూపుడై ద్రౌపది యందు చేరి ఎన్ని ఒలువలు తీసినను తరుగక అక్షయములుగా చేశను. అక్కడ చేరిన వారలందరికీ ద్రౌపది భక్తి, కృష్ణుని శక్తి ఆశ్చర్యమును కలిగించి సత్యమునకును ధర్మమునకును విజయము తప్పదు అను తలంపులు అందరి నేత్రముల నుండి వ్రాలు కన్నీటి ధారలే రుజువు చూపెను. కడకు దుశ్శాసనుడు అలసి క్రింద కూలెను. కాని ద్రౌపదికి ఎట్టి పరాభవమును కలుగలేదు. అయిన పరాభవమంతయు కౌరవులకే కాని పాండవులకు కాదు. ధర్మమూర్తులైన పాండవులను పరాభవింపచూచిన దైవము సహించున ఒకరికి చేయనించిన పరాభవము వారలకే ఎదురు తిరిగి శిక్షించెను. ఇది అంతయు మీ తాతలకు, అవ్వకు కృష్ణునిపై గల భక్తి శ్రద్ధలను, కృష్ణునకు మీ తాతలపై గల అనుగ్రహమే కారణం. పాండవుల భగవత్ విశ్వాసమును ప్రకృతికి చాట తలంచి రాబోవు కలియుగమునకు ఆదర్శప్రాయముగా చేయతలంచి పరమాత్ముడు ఆడిన లీలా నాటకమే కాని వేరు కాదు. ఎన్ని బాధలు, నిందలు, నిష్ఠూరములు సంప్రాప్తమైనను దైవ అర్పిత బుద్ధితో వాటికి స్వాగతము చెప్పిన వీటి మంచి చెడ్డలు భగవంతుడే చూచుకొనగలడు అను దృఢత్వమును భక్తులైన వారలకు ఎన్ని ఇక్కట్లు కలిగినను ఓపికతో ఎదుర్కొనవలన నేను మంచి వారలకే, అనగా దైవ భక్తులకే కష్టములు అధికముగా కలుగునను అంశములను తెలుప పాండవులను నిమిత్తమాత్రులుగా పెట్టుకుని కృష్ణుడు ఆడిన ఆటయే ఈ ఆట. అంతయు అతని లీల. అక్షయ ఒలవలు ఇచ్చుచున్న ఆ కృష్ణ కృపా విశేషములను స్మరించుచు ద్రౌపది స్తంభించిపోయి కంటిధారలు కాలువలై పారా, కృష్ణ కృష్ణ అని ఉన్మత్తురాలు వలె కేకలు వేయుట సభామధ్యమందున్న వారలకు భయాందోళన కలిగి సాక్షాత్ శక్తియే ఈ రూపమున అవతరించినా అన్నట్లు
ఆమె దివ్య తేజస్సును చూడలేకపోయేది. ఇంతలో మీ అవ్వగారైన ద్రౌపదికి కృష్ణ పరమాత్మ ప్రత్యక్షమై, "చెల్లి, నేనుండ భయమెందులకు? ఈ మదాంధుల రూపమాపుటకే నే జన్మించి తిని పాండవుల ఖ్యాతిజ్యోతిని వెలిగింతును. ఊరడిల్లుము" అని శాంతివాక్యములు పలుకగనే ఆమె కాటుక కంటిధారలచే కృష్ణ పాదపద్మములను కడిగి, పాదములపై విరియబడిన ఆమె కేశ పాశములచే పాదములను నింపి తన్మయత్తురాలై నేలకూలెను. ఇంతవరకు మీరు భాగవత వాహిని గ్రంథపఠనం విన్నారు.